వెల్కమ్ టు మై ఛానల్ డిసి బ్లాగ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రాప్తాడు బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాప్తాడు బ్రిడ్జ్ ఈరోజు ఎలా ఉందో మీకు క్లియర్గా చూపిస్తాను. ఐ మీన్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి, ఎప్పుడు ఫోర్స్ లేక్ వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ మనం కందుకూరు రోడ్లో అయితే ఉన్నాము. ఇక్కడ అయితే వచ్చి నిలబడ్డాను. ఇక్కడ బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి దారి అయితే లేదు, అన్ని రాడ్లన్నీ అడ్డం వేశారు. ఎందుకంటే వేరే వెహికల్స్ ఏమైనా పాస్ అవుతాయని. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇక్కడ వరకు రోడ్ అయితే కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. ఇది మనకు చెన్నై హైవే టు బెంగళూరు హైవే కనెక్టివిటీ అనమాట. ఈ ప్యాచ్ రోడ్తే మనకు పెండింగ్ ఉంది. ఆ తర్వాత అవుట్ సైడ్ ఎట్లా ఉంటుందో కానీ అవుట్ సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఇటు సైడ్ ఉంది, వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ రాళ్ళు అన్నీ అడ్డం ఉన్నాయి కాబట్టి కొంచెం ముందరికి వెళ్ళి మెయిన్ రోడ్లో నుంచి లెఫ్ట్ తీసుకొని అక్కడికి బ్రిడ్జ్ దగ్గర పనులు జరిగే దగ్గరికి అయితే వెళ్ళాలి. అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, మంచిగా వచ్చింది వీడియో. అండ్ నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్లో ఒకసారి నాకు సపోర్ట్ చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు అన్నీ క్లియర్గా చూపిస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ రోడ్డు వస్తుంది కదా, అది మనకి NH 42 అంటారు. దాన్ని ఎక్కడంటే అది చెన్నై హైవే, అది అనంతపూర్ టు చెన్నై హైవే. ఆ తిరుపతికి కానీ వెళ్తుంది ఆ రోడ్ నుంచి. ఇప్పుడు ఆ లారీలు అన్నీ వస్తాయి కదా, అది ఇక్కడ ఈ రోడ్డు కనెక్టివిటీ. ఈ రోడ్డు కనెక్టివిటీ కానీ 4-way అన్నమాట. చూపిస్తా క్లియర్గా చూడండి ఇప్పుడు. అంతా ఫ్లాట్ అయితే చేశారు క్లీన్గా అంతా. ఈ రోడ్డుకి నాకు ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు ఇంతకుముందు అనంతపూర్ చుట్టుపక్కల అంటే ఆల్మోస్ట్ సిటీ రౌండ్గా రింగ్ రోడ్ మాదిరి మొత్తం అంతా 4-way అనమాట. ఎక్కడికి ట్రాఫిక్ అనేది ఉండదు, అంతా ఆల్మోస్ట్ బైపాస్లోకే టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఇక్కడ ఇది రాప్తాడు దగ్గర ఒక పల్లె ఉంది, ఇది రైల్వే గేట్ అనమాట. ఇది ఇక్కడ చూడండి, చూపిస్తాను అంతా. ప్రజెంట్ ఇదైతే కనెక్టివిటీ అనంతపూర్ టు, అది ఇదైతే రోడ్డు ఉంది. ప్రజెంట్ అనంతపూర్ సిటీలోకి వెళ్ళాలంటే రాప్తాడు గేట్ నుంచి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆ లారీ అయితే అటు లెఫ్ట్ తిరుక్కొని ఈ రోడ్లో అయితే వస్తుంది. వన్స్ ఈ రోడ్డు కంప్లీట్ అయిన వెంటనే ఇదే కనెక్టివిటీ మెయిన్. ఇదిగోండి చూపిస్తా క్లియర్గా, ఇదే కార్స్ అన్నీ వస్తున్నాయి కదా. ఇక్కడ ఆ రోడ్డు చిన్న రోడ్డు అనమాట, కందుకూరు పోయే రోడ్డు, అది చిన్న రోడ్డు ఇట్లా లెఫ్ట్కి. అంత ముందు వరకు అయితే వెళ్ళి చూపిస్తాను అనమాట మీకు క్లియర్గా ఎంతవరకు వచ్చింది ఏం కథ పనులు అనేది. చూడండి ఒకసారి మీకు కానీ ఒక అనంతపూర్ వాళ్ళు ఎక్కడున్నా, వరల్డ్లో ఎక్కడున్నా కానీ అనంతపూర్ డెవలప్మెంట్స్ అనేది ఈ ఛానల్లో అయితే నేను రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను లోకల్ బాయ్ కాబట్టి అనంతపూర్ డెవలప్ అయితే మనకి మంచిదే కదా ఫ్రెండ్స్. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, రెండు గవర్నమెంట్స్ అనంతపూర్ బాగా డెవలప్ చేస్తున్నాయి అన్నమాట. ఎవరేమీ తక్కువ లేదు, ఎవరేమి ఎక్కువ లేదు, ఇద్దరు బాగానే డెవలప్ చేస్తున్నారు అంతా. అనంతపూర్ మెయిన్ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే మనకు మెయిన్ అడ్వాంటేజ్ బెంగళూరు దగ్గర, అందులో మెయిన్ హైవే NH 44 ఉంది కదా, బెంగళూరు టు హైదరాబాద్ కనెక్టివిటీ, అది మెయిన్ అనమాట. కర్నూలు వయ కర్నూలు టు అనంతపూర్, అనంతపూర్ టు బెంగళూరు అనమాట. అందులో మనకి కియా మోటార్స్ వచ్చింది కదా, కియా మోటార్స్ కానీ డెవలప్మెంట్కి మనకి చాలా యూజ్ అయింది అనమాట. అంటే అది ఇంటర్నేషనల్ కంపెనీ కదా, ఆటోమొబైల్ కంపెనీ, కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు దాని అసెంబ్లింగ్ పార్ట్స్ అన్నీ కానీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి మనకి చాలా యూజ్ అవుతుందని నా ఫీలింగ్. చూడొచ్చు కంకర అంతా, ఇదైతే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది మనకి రోడ్డు అంతా. ఏంటి ఎట్లా అనేది
ఈవినింగ్ కదా ఫ్రెండ్స్, ఈవినింగ్ చాలా కూల్గా ఉంది. ఇప్పుడు ఫిబ్రవరిలోనే మనకి అనంతపూర్లో ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అప్పుడే స్టార్ట్ అయింది ఎండ, వేడి అనేది ఎక్కువైతుంది. ఇంతకుముందు చలికాలం జనవరి డిసెంబర్లో అయితే ఎంత చాలా చలి పెట్టేది, ఇంకా ఫిబ్రవరి స్టార్ట్ అయింది కదా. ఫిబ్రవరి స్టార్ట్ అయిన వెంటనే మనకి అప్పుడు ఆల్మోస్ట్ వేడి అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం పూట ఆల్మోస్ట్ 30-32కి రీచ్ అవుతుంది, 33-34 వరకు ఉంది ఎండ. ఈవినింగ్ కాబట్టి కొంచెం మనకు అది మెయిన్ బ్రిడ్జ్, అంటే బ్రిడ్జ్ రైల్వే ఫ్లైఓవర్ మెయిన్, అది కింద రైల్వే లైన్ అయితే ఉంది కాబట్టి అది మెయిన్ బ్రిడ్జ్. ఇక్కడ వేరే ఊరు చిన్న పక్కన పొలాలు అంతా బాగోలే, వ్యూ అయితే బాగుంది ఫ్రెండ్స్. కింద ఊరికి వెళ్ళేది అది అయితే ఫుట్పాత్ అనుకుంటా, ఫుట్పాత్ అయితే బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది మెయిన్ రోడ్డు, ఇది అది రైల్వే బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ మనకి అది కనెక్టివిటీ అన్నమాట, అది మెయిన్ బ్రిడ్జ్. అది ఇప్పుడు చూపిస్తాను అది క్లియర్గా. ఇది వర్క్ అయితే జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్, వర్క్ అయితే స్టాప్ అవ్వాలి. ఇక్కడ నేను చెప్పాను కదా ఇంతకుముందు 3-4 మంత్స్ మ్యాక్సిమం. ఫ్లాట్ అయితే అయిపోయింది, అనంతపూర్ ఇక్కడ అనంతపూర్ అయితే జరుగుతుంది. ఇది ఫ్లైఓవర్ లెఫ్ట్ రైట్, పోయే వెహికల్స్ ఇట్లా లెఫ్ట్ సైడ్లో, వచ్చే వెహికల్ రైట్ సైడ్లో వస్తాయి. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి అయితే లెఫ్ట్ అది, రైట్ సైడ్ అది. వీళ్ళు అన్నమాట పని చేసేవాళ్ళు ఇక్కడ. ఇదన్నమాట మెయిన్, చూస్తున్నారు కదా ఇది ఫ్రిడ్జ్, దీని కనెక్టివిటీ ఎట్లా ఇంకా హైట్ రావాలనుకుంటా. ఇది ఇది ఫ్రిడ్జ్ కింద ఫ్లైఓవర్ కింద ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చామో చూసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ మనకు కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది, ఎన్ని రోజులు పడుతుంది అది కానీ వీడియోలో చూపిస్తాను అని చెప్పాను కదా. అందుకని రైట్ సైడ్ అయితే వెళ్తున్నాను, రైల్వే గేట్ దాటి మనం ఇప్పుడు బ్రిడ్జ్ కింద అయితే వెళ్తున్నాము. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ రైల్వే ట్రాక్, అందుకే ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాను చెప్పాను కదా. గేట్ అయితే పడింది, మనకి ట్రైన్ అయితే పాస్ అవుతుంది చూడొచ్చు. ఇప్పుడు గేట్ దాటిన తర్వాత మనకు ముందరకు పోతే మనం రైట్ సైడ్ కనెక్టివిటీ ఐ మీన్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అనేది మనం క్లియర్గా అయితే చూడాలి
చూడొచ్చు. అది కానీ మీకు క్లియర్గా చూస్తా. ఈ వీడియో మటుకు దయచేసి ఎండ్ వరకు చూడండి. ఇది మీకు పూర్తి తెలుస్తుంది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. ఇక్కడే డైరెక్ట్ కొంచెం ముందరు పోతే మనకి రాప్తాడు విలేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకి లెఫ్ట్ సైడ్ పోతే మనకి ఇంకా హైవే. ఇప్పుడు చూడొచ్చు నేను బైక్ పాస్ చేసి ఇక్కడ అది కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది, కంకర్ అంతా చూడొచ్చు ఎంతవరకు కన్స్ట్రక్షన్ వచ్చింది ఏంటి అనేది. నాకు తెలిసి ఇటు రైట్ సైడ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు మన కంకర్ అంతా వేసేసారు, చెప్పినట్టు కంకర్ అంతా వేశారు కదా ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇంతకుముందు చెప్పినట్టు ఆల్మోస్ట్ రైట్ సైడ్ అయితే అయిపోయింది. ఓన్లీ ప్యాచ్ వర్క్ ఒక్కటి అయిపోతే ఈ రోడ్డు తార్ రోడ్డు ఒక్కటి వేస్తారు, అయిపోతేనే ఇంక బ్రిడ్జ్ మీద వరకు కనెక్టివిటీ అయితే ఫినిష్ అయినట్టే కనిపిస్తుంది. మీరు క్లియర్గా చూడొచ్చు ఈ వీడియోలో కంకర్ అంతా వేశారు కదా. ఇప్పుడు రైట్ సైడ్ అక్కడ చూడండి, అక్కడ బ్రిడ్జ్ పైన కానీ ఆల్మోస్ట్ మనకి తార్ రోడ్డు అయితే వేశారు. చూడొచ్చు క్లియర్గా కంకర్. ఇది కొంచెం ప్యాచింగ్ అయితే పెండింగ్ ఒక్కటి ఉందని కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తాము. ఇక్కడ ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ రోడ్డు అయితే వదిలినారు, ఇక్కడ కానీ లెఫ్ట్ సైడ్ ఇది మనకు ఇంతకుముందు చెప్పినట్లు గంగుల కుంట్లేకి వెళ్తుంది ఈ రోడ్డు. రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి కిందకి దిగి నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ కానీ ఆల్మోస్ట్ కంకర్ అంతా వేశారు. లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఇది. కొంచెం ముందుకు పోతే అక్కడ రైట్ సైడ్ ఇంతకుముందు చెప్పినట్టు గంగులకుండ విలేజ్ అయితే ఉంది. ఇంతకుముందు జూమ్ చేసి చూపిస్తాను నన్ను చూడండి ఫ్రెండ్స్. ఇది మనకి కంకర్ అయితే ఆల్మోస్ట్ వేశారు. ఇది కానీ అయిపోతుంది, ఏముంది ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్ చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇప్పుడైతే పైకి వెళ్దాము. పైకి వెళ్ళిన తర్వాత క్లియర్గా చూపి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది అయితే ఆల్రెడీ ఇక్కడ వరకు తార్ రోడ్ అయితే వేశారు కదా. ఇది కనెక్టివిటీ ఆల్మోస్ట్ ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్యాచ్ ఒక్కటి వర్క్ పెండింగ్ ఉంది. ఇది ఒక్కటి కంప్లీట్ అయితే మనకి బ్రిడ్జ్ మీద వరకు ఇంకా దాన్ని అనమాట రైట్ సైడ్. ఇంకా ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే పెండింగ్ ఉంటుంది. చూడొచ్చు బస్సెస్ అన్నీ పాస్ అవుతున్నాయి. ఇక్కడ అనంతపూర్ నుంచి బెంగళూరు వెళ్ళే బస్సెస్ ఇవన్నీ పాస్ అవుతున్నాయి. ఇప్పుడైతే మనము అక్కడికి ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా బస్ లారీస్ కార్స్ అనేది, అక్కడికైతే వెళ్దాము. అక్కడ వరకు రోడ్ అయితే ఆల్రెడీ వేసేసారు. అక్కడ నుంచి బ్రిడ్జ్ కనెక్టివిటీ స్టాప్ చేశారు కదా, అక్కడికైతే వెళ్ళి క్లియర్గా ఇంకా కొంచెం చూపిస్తాను మీకు. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఇక్కడ రోడ్డు స్టార్ట్ అయింది కదా, ఇటు వరకు రోడ్డు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నా బైక్ అయితే ఇక్కడ రోడ్ దగ్గర నిలబడి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలా ఉంది వ్యూ ఎట్లుంది చూడండి. అది చూడండి ఫ్రెండ్స్, ఇది కనెక్టివిటీ బ్రిడ్జ్ వైపు బ్రిడ్జ్ పైకి ఎలా పోతుంది. ఇప్పుడు రైట్ సైడ్ మనకు కొన్ని బైక్స్ అయితే పోతున్నాయి కదా, అది ఒక విలేజ్ ఉందన్నమాట గంగులకుంట విలేజ్ అని. అక్కడికి ఆ విలేజ్ లేకైతే దారి అనమాట, అది మీరు చూస్తున్నారు కదా క్లియర్గా చూడండి. బైక్ అని ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్, మన బైక్ బాగా బ్లాక్ ఎలా ఉంది ఏంటి. సార్ ఫస్ట్ టైం తీస్తాను బ్లాక్.